బాగా చదువుకున్నాడు, సాఫ్ట్వేర్ కొలువు సంపాదించుకున్నాడు, మంచి జీతమే వస్తోంది, పెళ్లి కూడా చేసుకున్నాడు, బుద్ధిగా జీవితాన్ని గడపకుండా పోకిరీ వేషాలు వేశాడు. కాలేజీ రోజుల్లో ఓ యువతిని ప్రేమ పేరుతో వేధించిన వాడు ఇప్పుడు ఆ వేధింపుల్ని కొనసాగిస్తున్నాడు. గతంలో యువతితో సన్నిహితంగా ఉన్నప్పటి ఫోటోలు చూపించి కోరిక తీర్చాలని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. బాధితురాలి ఆత్మహత్యాయత్నంతో కీచకుడి వ్యవహారం బయటకొచ్చింది. సదరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ని జైలుకు పంపారు పశ్చిమ గోదావరి జిల్లా పోలీసులు. వీడే ఆ కీచకుడు. పేరు షేక్ అబ్దుల్ రహీం. నర్సాపురంలోని పంజా సెంటర్లో నివాసం ఉంటున్నాడు. పట్టణంలోని ఓ కళాశాలలో పీజీ చేశాడు. పట్టణంలోని కోవేలగుడి ప్రాంతానికి చెందిన ఓ యువతి ఇతని క్లాస్మేట్. ఆమెతో స్నేహం చేసిన రహీం కొంతకాలం తర్వాత ప్రేమ పేరుతో దగ్గరవ్వాలని చూశాడు. ఫేస్బుక్, వాట్సాప్లలో చాటింగ్ చేస్తూ చనువు పెంచుకున్నాడు. ప్రేమిస్తున్నానంటూ నమ్మించాడు. రహీం వ్యవహార శైలి శృతిమించడంతో పాటు ఇద్దరు కులాలు వేరు కావడంతో రహీంను దూరం పెట్టింది ఆ యువతి. అంతటితో వారి స్నేహానికి తెరపడింది. చదువు పూర్తయిన తర్వాత రహీంకు బెంగళూరులోని ఓ ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. 2 ఏళ్ల క్రితం మరో యువతతో పెళ్లి కూడా అయ్యింది. బుద్ధిగా ఉద్యోగం చేసుకుంటూ జీవితాన్ని గడపకుండా కీచుకుడిలా మారాడు. గతంలో యువతతో దిగిన ఫోటోలు అడ్డం పెట్టుకుని ఆమెను బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. తాను చెప్పినట్టు వినకపోతే ఫోటోలన్నీ సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తానని బెదిరించాడు. యువతి తల్లిదండ్రులతో పాటు బంధువులకు పాత ఫోటోలు పంపి వేధించాడు. తన కోరిక తీర్చకపోతే మొత్తం ఫోటోలు ఆన్లైన్లో పెడతానని హెచ్చరించాడు. దీంతో భయపడిన యువతి తల్లిదండ్రులు రహీంను వదిలించుకునేందుకు డబ్బులిచ్చారు. డబ్బులు తీసుకున్నా రహీం వేధింపులు ఆగలేదు. రహీం వేధింపులు భరించలేక బాధితురాలు 2 రోజుల క్రితం పట్టణంలో గోదావరి నదిలో దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. స్థానికులు ఆమెను కాపాడి ఇంటికి చేర్చారు. యువతి తల్లిదండ్రులు, బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు రహీంను అరెస్ట్ చేశారు. రహీం మీద 417, 376, 354C, 354, 3, 384, 509, 506, 292, 306 IPC మరియు 66A, 66E ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ మరియు సెక్షన్ 6 ఆఫ్. రహీం దగ్గర ల్యాప్టాప్ తో పాటుగా 2 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిర్భయ యాక్ట్, ఐటీ యాక్ట్, సైబర్ క్రైమ్ యాక్ట్లతో పాటు ఐపీసీలోని 18 సెక్షన్లతో రహీంపై కేసు నమోదు చేశారు. ఎవడు ఎలాంటి వాడో తెలియకుండా స్నేహం చేసి సన్నిహితంగా మెలిగితే చివరకు అమ్మాయిలు ఇలాంటి వేధింపులు ఎదుర్కోవాల్సి వస్తుంది.